తారా అమ్మ దినమ్మ భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు దీని చుట్టూ నేను తిరుగుతానంటే నిన్న చాట్ చేసిందంతా నువ్వేనా బ్లైండ్ డేట్ల అమ్మాయి సెట్ అయ్యేసరికి ఎక్కడొచ్చానని ఇంగ్లీష్తో ఎర్రపసం తెలిసిపోద్దని చెప్పి నా ఫ్రెండ్ గారితో చాటింగ్ చేయించానండి అంతే అదన్నమాట మ్యాటర్ ఇదంతా నీ టాలెంట్ కాదు మీ ఫ్రెండ్ది అందరబ్బా చెప్పి మాట అయినా సరే నేను మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం నిన్ను అయితే చాలా అందంగా ఉంటారు నువ్వు క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు నవ్వింది నేను కాదు ప్రియా అబ్బో హలో బుజ్జిగన్న ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అనుకుంటున్నావా ఏం లేదురా ఇప్పుడే భోజనం చేసా తిన్నాక స్వీట్ ఏమైనా ఉంటే బాగుంటుంది కదా ఎక్కడ దొరకలేదు అందుకే నీకు కాల్ చేసా ఒకసారి రాగు మా వాడు వచ్చాడు మళ్ళీ కాల్ చేస్తా ఏంట్రా నువ్వు ఇంకా పోలేదా నువ్వు పోయావు అనుకుని ఆర్ఐపి స్టేటస్లు కూడా రెడీ చేశాను ఏడ్చే వెదవా ఫస్ట్ నేను తన్నాలి నేనేం చేశానరా నదిలా ప్రవహిస్తున్న మా మాటలకి నువ్వు కాల్ చేసి ఆనకట్ట కట్టావు అందుకే ముందే చెప్పా నీ ఏదో తెలివితేటలన్నీ పక్కన పెట్టి డీసెంట్గా మాట్లాడరా అని అక్కడిని ఒరిజినాలిటీ చూపించుంటు దెబ్బకి నువ్వు చేసిన చాటు డూప్లికేట్ అని తెలిసిపోయింది నీ ఊహా చిత్రాలు పక్కన పెట్టి నేను చెప్పేది అంటావా చెప్పు ఆ అమ్మాయి నాకు ముందే తెలుసురా ఏంటి నీకు అమ్మాయి ముందే తెలుసా నీకు హైదరాబాద్లో తెలిసిన అమ్మాయిలు ఇద్దరే కదరా ఒకటి మన ఇంట్లో పని మనిషి ఇంకొకటి నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు వెళ్ళే టైంకి మన పని మనిషి మన ఇంట్లోనే ఉంది అంటే కొమ్మతీస్ నా గర్ల్ ఫ్రెండా నాకు ముందుంచే దాని మీద డౌట్ ఉందిరా చీయదవా ఇందాక ఫోన్లో మాట్లాడావు కదరా ఫోన్లో అయిన వాయిస్కి నీ గర్ల్ ఫ్రెండ్ వాయిస్కి తేడా తెలీదా అవును కదా సారీరా ఇంతకీ ఎవరా మా బాస్ మిత్రారా ఏంటి మీ బాస్ మిత్రానా అంటే నువ్వు మీ బాస్తో డేట్కి వెళ్ళావా ఏంట్రా పొద్దు పొద్దున్న మందేశావేంటి ఇంత పొద్దున్నే ఆఫీస్కి వచ్చావు నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే ఆతృత ఇంత పొద్దునే రప్పించింది ఏంటి జాబ్ మానేస్తున్నావా కాదు ఏముంది నిన్న డేట్కి వెళ్ళిన అమ్మాయి సెట్ అయిందా యహ ఆ రూమ్లో అరుణ్ గాడును ఇక్కడ నువ్వును పూర్తిగా ఎంట్రేంట్రా ఊన్ చేసుకోండి రా మీకు నచ్చింది ఊన్ చేసుకోండి సరే చెప్పు నిన్న బ్లైండ్ టైప్లో సెట్ అయిన అమ్మాయి ఎవరో కాదురా మన బాస్ మిత్ర ఏంటి మన మేడం నరాలు కట్టయిపోతున్నారు అసలు ఎలారా ఇక్కడ నువ్వు షాక్ మాత్రం అయ్యావు నేను అక్కడ నేను షాక్ అయ్యి షేక్ అయ్యి షివర్ కూడా అయ్యాను అయినా మన మేడం ఎలా ఎలా అంటే ఏం చెప్తావు బ్లైండ్ టాప్లో సెట్ అయిన అమ్మాయి మేడమే అని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది మేడం నేను చూసి ఇరిటేట్ అయ్యి ఇంగ్లీష్లో రెండు తిట్టేసి వెళ్ళిపోలేదా నన్ను ఎవరన్నా చెయ్యంటే నీకు భలే హ్యాపీ కదరా ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేశాను కానీ అక్కడ జరిగింది అది కాదు వేరే అక్కడ చూడు హాయ్ అన్న హాయ్ రా కొంచెం మనీ అవసరం ఉందన్న ఏదైనా ఎక్స్ట్రా సోర్స్ ఇన్కమ్ ఉంటే చెప్పవా అలా అయితే నీకు లోటస్ 365 అనే ఒక అమేజింగ్ వెబ్సైట్ గురించి చెప్తాను ఈ వెబ్సైట్లో నువ్వు నీ క్రికెట్ నాలెడ్జ్ యూజ్ చేసి ప్రైజెస్ గెలుచుకోవచ్చు అంతే ఓ ఇందులో నువ్వు క్రికెట్ మ్యాచ్ ఎవరు బాగా ఆడతారో అని చెప్పాలి అంతే అంతేనా ఇంతేకాదు ఇందులో 200+ గేమ్స్ కూడా ఆడచ్చు అంటే గోవాలో ఉన్నంత ఫన్ ఉంటుంది వెబ్సైట్లో అవునా లోటస్ 365 ఇది ఒక ట్రస్టెడ్ అండ్ సేఫ్ వెబ్సైట్ దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో తెలుసా నవాజుద్దీన్ సిద్దికి ఉర్వశి రౌటేలా కృతీ కర్బందా అండ్ కాజల్ అగర్వాల్ కూడా మరి విత్డ్రాల్ సంగతి ఏంటన్నా అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఇందులో ఏంటో తెలుసా విత్డ్రాల్సే 20 మినిట్స్లో అయిపోతుంది నువ్వు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో లోటస్ 365లో రిజిస్టర్ అయితే నీకు 365 రూపీస్ బోనస్ వస్తుంది ఓకే ఇలా అయిందిరా అయినా నువ్వెంత చెప్పినా సరే మేడం నవ్విందంటే నాకు నమ్ముది కావట్లేదురా నమ్మద్దు అడుక్కు తిను నువ్వు చెప్పేది నమ్మే కంటే అది చేయడమే బెటర్ ఏ చూడు మేడం పర్సనల్ నంబరు ఆవిడే ఇచ్చింది తారా మేడం నీకు నంబర్ ఇచ్చిందా నువ్వెంత స్పెషల్ రా మరి మనం అంటే ఏమనుకున్నావు మెసేజ్ కూడా పంపించాను రా రిప్లై ఇంకా రాలేదు మేడం బిజీ ఉందనుకుంటా ఏం పెట్టావేంటి ఇంకెందుకు ఈ ఫోటోని 10 మందికి షేర్ చేయి మంచి జరిగిద్ది ఇలాంటివి కూడా పంపించిపోయావా కదా నేను కూడా అదే అనుకున్నాను చాలా వెతకాను రా దొరకలేదు నీ దగ్గర ఉంటే పంపించవా మళ్ళీ షేర్ చేస్తాను మేడంకి చిచ్చి నువ్వు పెట్టిన మెసేజ్ ఎలా ఉన్నా తెలుసా ఎలా 5-star హోటల్కి వెళ్ళి అడుగులు పోవడం ఆర్డర్ ఇచ్చినట్టుంది అలా అంటావేంట్రా లేకపోతే ఏంట్రా బంగారం లాంటి అమ్మాయి నంబర్ ఇస్తే బస్తీలో అంకుల్లా మెసేజ్ చేస్తున్నావు అయినా ఈ హై క్లాస్ అమ్మాయిల ఫ్యాంటసీలు ఏంటో నీలాంటి అదవులకి అట్రాక్ట్ అవుతారు అయినా మేడం మెసేజ్ చూడదు కాదు సరిపోయింది చూసుంటే ఈ పాటికి బ్లాక్ చేసేది ఇంకా మెసేజ్ చేయకరా నువ్వు మీ రూమ్లో ఎవడో పులిహార రాజా గడ ఉన్నాడు చూడు వాడి చేత మెసేజ్ చేయొచ్చు బెటర్ సరేరా రే ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకరా ప్లీజ్ ఇది ఎవరికైనా చెప్పుకునే విషయమా ఎవరికైనా తెలిస్తే గొడవలు అయిపోవు అదే కదా ఈ విషయం 3 గంటలకు కూడా తెలియకూడదు థ్యాంక్స్ రా అమ్మయ్యా
అబ్బా, ఈ విషయం ఎవరికైనా చెప్పకపోతే కడుపు పేలిపేలా ఉంది. అర్జెంటుగా ఈ విషయం ఎవరికైనా చెప్పేయాలి. రే, స్వామిగాడు మేడంతో డేట్కి వెళ్ళాడు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు. నువ్వు కూడా ఎవరికి చెప్పుకో, మళ్ళీ గొడవలు అయిపోతాయి. రే, నీకు ఈ విషయం తెలుసా? మన స్వామిగాడు మన మేడంతో డేట్కి వెళ్ళాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నాడు, నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. నేను ఎవరికి చెప్పను, నువ్వు మటుకి ఈ విషయం డైరెక్ట్గా మేడంకి చెప్పి చాదరపా. కోడితే పెట్టాపురం అవతల పడతావు, పనికి మేలేదా. చే రే శ్యాము. హలో, యాక్చువల్లీ మీటింగ్. మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. పనికి మేలేదవా అన్నా. నిన్ను మేడం పిలుస్తున్నారు. మేడం పిలుస్తుందా? ఇప్పుడే వస్తున్నా. మై కమిన్. ఏంటి మిత్ర పిలిచావంట? హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మేడం ఎక్కడ? మీరే కదా మేడం. మళ్ళీ మేడం ఎక్కడ అంటావేటి? అది కాదు, నన్ను పిలిచినప్పుడు మేడం ఎక్కడ? ఏంటి మిత్ర, మన మధ్య కూడా ఈ ఫార్మాలిటీస్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే మన ఫ్రెండ్స్ కదా, నేను నంబర్ కూడా ఇచ్చావు మర్చిపోయావా? అదంతా ఆఫీస్ బయట, ఆఫీస్ లోపల నేను నీకు బాస్ నే, నువ్వు నా ఎంప్లాయే. సరే మిత్ర, సారీ మేడం. దాట్స్ గుడ్. అవును, ఎందుకు పిలిచారో చెప్పలేదు మేడం. నిన్న నువ్వు నేను కేఫ్ లో కలిసిన విషయం ఎవరికి చెప్పలేదు కదా. లేదు మేడం, ఎవరికి చెప్పలేదు నేను. ఎవరికి చెప్పకు. ఏంటి మేడం, అసలు చెప్పే విషయం ఇది? ఒకవేళ చెప్పాను అనుకో, మేడంతో డేట్కి వెళ్ళామని చెప్పి నా మీద ఏడు సస్తారు ఎదవలు. అవునా? అదే నేను అనుకో, నీకు డేట్కి వెళ్ళడానికి అంతకన్నా ఎదవెవరు దొరకలేదా అంటారు. సో ఈ విషయం ఎవరికి చెప్పకు, ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. ఓకే, వన్ సెకండ్. మేడం, ఏంటి నీ మెసేజెస్? దేవుడు ఫోటోలు పెట్టి, గుడ్ మార్నింగ్ స్టేటస్లు పెట్టి, ఎలా ఉన్నావు, తిన్నావా, ఏంటి నాన్సెన్స్ అంతా? మీరు చదివేశారా? బ్లూటికల్ రాలేదో చదవలేదు అనుకున్నాను. నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు, ఎదగలేదు. నేను నీకు నంబర్ ఇచ్చింది నాకు మాట్లాడాలనిపిస్తే కాల్ చేయడానికి మాత్రమే, అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు మెసేజెస్ చేయడానికి కాదు. అర్థమైందా? అర్థమైంది మేడం. నేను నీకు నిన్న ఫైల్ పంపాను, కంప్లీట్ చేసావా? అదేంటి, చెప్పా కదా అర్జెంట్ వర్క్ ఉంది, చేస్తానని చెప్పి. ఓహో, అవును. గర్ల్ ఫ్రెండ్ కలుస్తాను, కలిసావా? అలాంటిదేం లేదు మేడం, మిమ్మల్ని కలవడానికి మిమ్మల్ని పర్మిషన్ అడగాల్సి వచ్చింది. ఎంతైనా మీరు కూడా అమ్మాయి కదా. సో ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తే ఆ అమ్మాయి మీద సింపతితో నేను వదిలేస్తాను అనుకున్నావు, అంతే కదా? అంతే మేడం. అసలు నీ నోట్లోంచి ఒక్క నిజం కూడా రాదా? అన్ని అబద్ధాలే చెప్తావా? మేడం, బ్లైండ్ డేట్ అమ్మాయి సెట్ అయింది, ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తాను పర్మిషన్ అడిగితే ఎంత చండాలంగా ఉంటుంది. సరే, వెళ్ళి వర్క్ చేసుకో. ఓకే మేడం. చెప్పిన విషయం గుర్తుంది కదా? మిమ్మల్ని మేడం అని పిలవాలి. అది కాదు, నువ్వు నేను డేట్కి వెళ్ళిన విషయం ఎవరికి చెప్పకు. చెప్పను, ఎవరికే చెప్పను. ఎందుకు చెప్తాను? మేడం మళ్ళీ వర్క్ ఇచ్చింది. ఏంటి, ఇప్పుడు కూడా వర్క్ ఇస్తుంది ఏంటి? మేము ఆఫీస్ బయట ఫ్రెండ్స్ అంట, ఆఫీసులో మాత్రం లవర్సా? చెప్పేది పూర్తిగా ఏంట్రా, ఎదమాత్రం ఎంప్లాయీ బాస్ అంట. హో, నువ్వెన్ని చెప్పినా సరే ఈరోజు నీ వర్క్ మాత్రం నేను చేయను, నాకే బోల్డ్ అంత పెండింగ్ వర్క్ ఉంది, కావాలంటే రేపు చేస్తా. ఒరే ఒరే, మేడం ఈరోజు కంప్లీట్ చేయమని చెప్పిందిరా. విజయగాడు ఉన్నాడు చూడు, వాడికి ఫైల్ సెండ్ చేసి మేడం చెప్పిందని చెప్పు, వాడే చేస్తాడు. ఇప్పుడు చూడు. ఒరే విజయ్, ఒకసారి మెయిల్ చెక్ చేసుకో, ఫైల్ పంపించాను, మేడమే చేయమంది నిన్ను. మేడం నన్ను చేయమంది? మేడం నాకు అసలు వర్క్ ఇవ్వదే. చెక్ చేసుకో. ఎంత మేడంతో డేట్ చేస్తే మాత్రం నీ వర్క్ నేను చేస్తానా? అంత లేదమ్మా, నీ వర్క్ నువ్వే చేయాలి. లేదు, నువ్వే చేయాలి. వీడే చేయాలి. మేడం మీరా? అయితే నేనే చేయాలి. నా కర్మ ఏంటి ఇలా తగలడిపోయింది? ఎవరన్నా వచ్చి నీ వర్క్ నేను చేస్తానంటే ఎంత బాగుంటుందిరా స్వామి. నీ వర్క్ నేను చేయొచ్చా రమేష్? లంచ్ టైంలో కనీసం కర్రీ కూడా షేర్ చేసుకోవే, ఇప్పుడే నా వర్క్ చేస్తానంటున్నావు. అదేంటి స్వామి అలా అనేసావు? మనం ఒకే ఆఫీస్ కదా, ఒకరికొకరం హెల్ప్ చేసుకోకపోతే ఎలా స్వామి? నీ ట్యూన్కి లిరిక్స్కి అస్సలు సంబంధం లేదు, ఇప్పుడు కలర్ లిరిక్స్ పాడు. అంటే నువ్వు బాస్తో డేటింగ్కి వెళ్ళావు కదా, కొన్ని రోజులైన తర్వాత నువ్వే బాస్ కదా. సో నేను బాస్ అయిన తర్వాత నువ్వు చేసిన సాయం గుర్తుపెట్టుకుని నీ శాలరీ హైక్ చేయాలి, అంతేగా? అవును బాస్, అవును బాస్. ఓ, అప్పుడే బాస్. సర్లే, నువ్వు వెళ్ళి ప్లేస్లో కూర్చో, మెయిల్ చేస్తాను, ఆ వర్క్ ఈరోజు కంప్లీట్ అయిపోవాలి. ఓకే బాస్. ఎరా బుజ్జుకన్నా, ఆఫీస్ మొత్తం టామ్ టామ్ చేసావా? అంటే అలా ఏం కాదులే మామ, అంటే భూమి బద్దలైపోయే విషయాలు గుండెల్లో దాచుకుంటే గుండె బద్దలైపోద్దని ఈ ఎదవ ఒక్కడికే చెప్పా, ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పా. ఇలా ఆఫీస్ మొత్తం హాట్ న్యూస్ అవుద్దని నేను అనుకోలేదురా.
న్యూస్ కాదురా, పెద్ద న్యూసెన్స్ అయ్యేలా ఉంది. మేడం లోపల చెప్పిందిరా ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి. ఇప్పుడు ఆ పల్లిగోళ ఆవిడకి తెలిసింది అనుకో, ఇంకేమన్నా ఉందా? నా మొహం పల్లీలు పేస్ట్ అయిపోద్దురా. అలా ఏం కాదులే. ఒక్క నిమిషం ఉండు. రే ఎమ్మొచ్చిందిరా. రే ఏం చేస్తారా ఇక్కడ? మేడంకి నీకు ఫ్లేమ్స్ కడతాం. ఎమ్మొచ్చింది. ఎమ్మంటే మ్యారేజ్ అంటే ఈ ఆఫీస్ కాబోయే బాస్ నువ్వే. కంగ్రెట్స్ మాయా. కంగ్రెట్స్ అంటారు కంత్రి అదోళ్ళారా. ఒరే ఏదో పొరపాటు మేడం రాంగ్ డేట్కి వెళ్తే ఇష్టం వచ్చిన వరక్షణ చేస్తారంటరా. ఈ విషయం మేడం తెలిసింది అనుకో, నా తోలు ఒడిచి ఆవిడ లెదర్ బ్యాగ్ లో కుట్టించుకుంటుంది. మీకు దన్నం పెడతానరా. ఇప్పుడు ఈ విషయం ఇక్కడే మర్చిపోండి రా ప్లీజ్ రా. మేము ఇంకా ఫ్లేమ్స్ కడుతున్నారా? ఆ ప్రసాద్ గారు మన బ్యాచ్ నేమే మార్చేశాడు. డేట్ విత్ బాస్ అని పెట్టాడు రా. ఓ పని చేయండి రా, ఇదే ఊపులో స్వామి ఈజ్ డేటింగ్ విత్ బాస్ అని చెప్పి ఆఫీస్ చుట్టూ కటౌట్ కొట్టండి. దళిత వదిలిపోద్ది. ఈ ఐడియా బాగుంది కదరా. మనం తలా ఒక 500 వేసుకొని బ్యానర్లు కడదాం. డేట్ విత్ బాస్ అంటే అసలు మామూలు విషయం కాదు, అది పబ్లిసిటీ పీక్స్ లెవెల్ ఉండాలిరా. అంతే మీకు దన్న పెడతాను రా. ఈ విషయం ఇక్కడే మర్చిపోండి రా. కావాలంటే సండే పార్టీ ఇస్తాను, ఎంత కావాల్సిన తాగండి, ఎంత కావాల్సిన తినండి, కానీ ఈ విషయం మాత్రం ఇక్కడే వదిలేండి రా ప్లీజ్ రా. మందు తాగి మర్చిపోమంటున్నావు అంటే అంతకన్నా పెద్ద విషయం ఇంకేం లేదు. సరే సరే ప్లీజ్. పోనీలేరా, పోతే పోయే 10,000 కదా. వాళ్ళు నూలు మూయిచ్చో అచ్చాలు. పార్టీ ఇచ్చేది నీ డబ్బులతోనే, ఆపుకోలేక చెప్పేశాన్నావు కదా. అలాగే ఆపుకోలేక బిల్లు కూడా కట్టే ఏదవా. రే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, టీ తోద్దాం పదవా. సరే పద. స్వామి మీరే కదా? నేనే. నువ్వెవరు? ఆకులు రాలని చెట్లా ఉన్నావంటే అది ఖచ్చితంగా నువ్వే అయ్యింటావు భయ్యా. ఏంటి మ్యాటర్? మాది పక్కాఫీస్ భయ్యా. అయితే నువ్వు మేడాన్ని పడగొట్టి డేట్కి వెళ్ళావని చెప్పి న్యూస్ వచ్చింది. కంగ్రాట్స్ చెప్దామని వచ్చా భయ్యా. బాస్నే పడగొట్టావంటే నీ అంత టాలెంట్ నేను ఎక్కడ చూడలేదు భయ్యా. కొంచెం మా ఆఫీస్లో కూడా మీ బాస్ లాగా ఫైర్ బ్రాండ్ ఉంది భయ్యా. భయ్యా కొంచెం మీ టాలెంట్ యూజ్ చేసి ఫైర్లా ఉండే తనని కొంచెం ఐస్లా మార్చావంటే మా ఆఫీస్ మొత్తం మీకు రుణపడిపోతాం భయ్యా. రే ఇంకొక నిమిషం నా ముందుంటే లెఫ్ట్ సైడ్ అని ఆఫీస్కి వెళ్ళడు, రైట్ సైడ్ అని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఆయన ఇక్కడికి పంపించావా ప్లీజ్? మర్చిపోకు. రే భూమి కింద చెట్టు వెళ్ళి పాకుతున్నట్టు ఇలా పాకుతుందేంట్రా? పక్క ఆఫీస్కి తెలిసిపోయిందంటే మేడం ఖచ్చితంగా తెలిసిపోయింది. అన్నా మేడం పిలుస్తున్నారు. ఎందుకు? ఏమో తెలియదు అన్నా, చాలా సీరియస్గా ఉన్నారు. రే నేను పోయినట్టు మా నాన్న కబురు పెట్టి చచ్చిపోయిన పో. సో గాయస్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో లోటస్ 365లో రిజిస్టర్ అయ్యి 365 బోనస్ పొందండి. బాయ్.